హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది మనకి ఎటు అవ్వకుండా ఉంటుందండి. ఒక 1 కప్ అలా మిగిలిపోయి దాంతో నేను పునుగులు ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాము ఈ వీడియోలో. ఇదంతా నేను ఒక కప్లో తీసేసుకున్నాను, ఒక బౌల్లో తీసేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి థిక్గా. ఇందులో మనం వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా థిక్గా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇందులో నేను కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 కప్ తీసుకున్నానండి. ఇందులోనే పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి కట్ చేసింది, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇంచ్ తీసుకున్నానండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. ఇది మనకి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి పునుగులు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. మీకు యాడ్ చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ వరకు కూడా మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ ఇంతకుముందు మనం ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకుని ఉంటాం, కాబట్టి టేస్ట్కి సరిపడినట్లు యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని చేతితో తీసుకుంటే ఈ విధంగా మనకి రావాలండి. నెక్స్ట్ మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పునుగులు వేసుకుందామండి. సో ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది, చూసారా. ఫ్లేమ్ని మనం లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ పునుగులు వేసుకోవాలండి, లేకపోతే పునుగు అనేది సరిగా కాలదు, లోపల మనకు పిండి పిండిగా ఉంటుంది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందాము, ఫ్రై అవనిద్దామండి. ఈ విధంగా పిండినంతా నేను పునుగుల్లాగా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా నేను ఫ్రై చేసుకున్నాను. చూసారా, మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇదే విధంగా మిగతా పిండి కూడా నేను వేసుకుంటున్నాను. ఇందులో మనం బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయండి పైన. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే విధంగా మనకి ఇది జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ ప్రాసెస్. ఇందులో వచ్చేసి మనము ఇడ్లీ చట్నీ సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే అల్లం చట్నీ సర్వ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.